ఇప్పుడున్న తెలంగాణలో నమ్ముతే ప్రారంభిస్తారు రా అట్లాంటి బ్రతికేటువంటి సమాజం ఇదంతా కూడా అయితే ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనించాలి మనము సాయుధ పోరాటాన్ని చూసినాం తెలంగాణలో తర్వాత తెలంగాణ కోసం పోరాటం చూసినాం సాయుధ పోరాటంలో ప్రజలందరూ కలిసి నిజాం ప్రభుకు వ్యతిరేకంగా పోరాడినరు నిజాం దాష్టికాలకు వ్యతిరేకంగా పోరాడిండు రజాకాలకు వ్యతిరేకంగా పోరాడినరు కానీ ఎక్కడ కూడా ఈ లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే భూస్వాములను కూడా తరిమి తరిమి కొట్టలేదు భూస్వామ్ భూస్వాములు అప్పటి దొరల పరిపాలన ప్రజల మీద ఎంత అది అంచువేతకు గురైనా కూడా తిరుగుబాటు లోకల్ తిరుగుబాటు చేయలేదు మనం ఇది బాగా గమనించాలి లోకల్లో ఉండేటువంటి ఏ భూస్వాముల మీద తిరుగుబాటు చేయలేదు నక్సలైట్ల ఉద్యమం వచ్చిన తర్వాత లోకల్లో ఉండేటువంటి భూస్వాములు కానీ దొరల వ్యవస్థ మీద కానీ వాళ్ళు నక్సలైట్లు చేసే తప్ప కానీ ప్రజలు చేయలేదు ప్రజలు చేయలేదు ఎప్పుడు కూడా ప్రజల తిరుగుబాటు రాలేదు అంటే ఒక సమాజము కొంత ఓర్పుతో ఉండేటువంటి సమాజం మన సమాజం అంతా కూడా ఓర్పుతో ఉండేటువంటి సమాజం ఎప్పుడు కూడా ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి దాడులు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి చరిత్ర లేదు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పదే పదే ఆనాటి ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ కూడా చెప్తూ ఉండే మేం కేవలం ఎన్నికల ద్వారా మాత్రమే ఎన్నికల ప్రక్రియ ద్వారా మాత్రమే తెలంగాణ సాధిస్తాను తప్పగానే హింస మార్గం అహింస మార్గంలో తెలంగాణను సాధిస్తాను తప్పగానే మేము ఎప్పుడు కూడా హింసా మార్గాన్ని ఎంచుకోమని చెప్పిండే ఎందుకంటే తెలంగాణ సమాజము హింస వైపు తీసుకొని పోతే ఉద్యమం నడవదు తెలంగాణ సమాజము హింసను కోరుకోదని ఆయనకు తెలుసు తెలంగాణ సమాజంలో హింసను కోరుకునేటువంటి తత్వం ఉంటే ఉద్యమాన్ని ఆయన హింసతో స్టార్ట్ చేస్తాడు తెలంగాణ సమాజం హింసతో స్టార్ట్ చేస్తాడు కాకపోతే దురదృష్టకరం ఏంటి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార బలంతో అలా కొత్త ఎత్తుకడలు కొత్త పోకడలు అరువు తెచ్చుకున్నటువంటి కొంతమంది ఎవరైతే ఈ ఎన్నికల ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్టులు వ్యూహకర్తలు వ్యూహకర్తలు అరువు తెచ్చుకున్నటువంటి వ్యూహకర్తలు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మరి వీళ్ళు ఎంతవరకు దాన్ని నమ్ముతున్నారో కానీ తెలంగాణ సమాజంలో కూడా హింసను ప్రేరేపిస్తూ ఉన్నారు